పక్కన మన రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి ప్రపంచవ్యాప్తంగా ఒక పక్కన కరోనా విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితి, అలానే మన భారతదేశానికి అయితే భారతదేశానికి చైనాకి సరిహద్దు వివాదం గాల్వాన్ లోయలో 20 మంది సైనికుల్ని మన సోదరుల్ని మనం కోల్పోయి ఆ బాధలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తన బంధువులు తన వర్గీయులైనటువంటి కొంతమందికి మాత్రం ఉపయోగపడే ఒక రాజధాని పేరుతోటి 200 రోజులైంది ఆ ఉద్యమం కృత్రిమమైనటువంటి ఉద్యమం స్టార్ట్ అయ్యి దానికి అందరూ మద్దతు తెలియజేయాలని నిన్నటిదాకా ప్రాణభయంతో హైదరాబాద్లో దాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు, గడప దాటినటువంటి చంద్రబాబు నాయుడు తన బంధువుల మీద తన వర్గాన్ని కాపాడుకోవటానికి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా రాత్రికి రాత్రి వచ్చి ద్విశతాబ్ది కృత్రిమ ఉద్యమానికి మద్దతు తెలియజేయడం రాయడం నిజంగా చాలా ఆశ్చర్యకరం. అయితే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కృత్రిమమైనటువంటి ధోరణి తన వర్గీయులకు సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ని అడ్డం పెట్టుకొని ప్రజలకి అబద్ధాలని వాళ్ళ మనసుల్లో చొప్పించి దాన్ని నిజం చేయాలనేటువంటి ప్రయత్నాన్ని ఇంకా అతను మారలేదు అనేది పొద్దు నుంచి నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఇక్కడ 200 రోజులు ఉద్యమం అయిందని చంద్రబాబు నాయుడు సంగీత భావం తెలియజేయడం ఒక ఎత్తు అయితే 200 దేశాల్లో ఈ ఉద్యమానికి మద్దతు వస్తుంది. ఎస్, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట 100% కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో మాత్రం మద్దతు రావట్లేదు. 200 దేశాల్లో తన బంధువులైనటువంటి తన వర్గీయులైనటువంటి ఎవరైతే జీవితంలో ఎప్పుడు నిన్న మొన్న గాల్వాన్ లోయలో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోతే ఈ 200 దేశాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బంధువులు వాళ్ళకి ఎప్పుడైనా నివాళులు అర్పించారా? తగుటూరు ప్రకాశం పంతులు గారు, కందుకూరు వీరేశ లింగం గారు, లేదు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతికి కానీ జయంతికి కానీ వీళ్ళు నివాళులు అర్పించారా? ఈ 200 దేశాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బంధువులు నవ్వుకుంటున్నారు. నిజంగా ఎన్ని అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయండి. మీరు నిజంగా ఈ 200 దేశాల్లో ఉన్న ఎవరు ఒక నీచమైనటువంటి స్వభావం కలిగినటువంటి చంద్రబాబు నాయుడికి మద్దతు తెలియజేయడానికి వీళ్ళు ఏం పనిచేస్తారు? 200 దేశాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బంధువులు, నాకు తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే ది గ్రేట్ యాక్టర్ బాలకృష్ణకి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఎందుకంటే వాళ్ళ బంధువులు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి ఆ దేశంలో 4, ఈ దేశంలో 3, ఈ దేశంలో 10 మంది చంద్రబాబు నాయుడు బంధువులు. వీళ్ళకి రింగ్ మాస్టర్ చంద్రబాబు నాయుడు బంధువు అయినటువంటి కోమటి జయరాం, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్కి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి కోమటి జయరాము కోఆర్డినేటర్ చంద్రబాబు నాయుడు బంధువులు. అంటే ప్రజల్లో ఒక అభిప్రాయం ఏం కలగజేయాలని, ఈ అమరావతి ఉద్యమానికి మన రాష్ట్రమే కాదు, దేశం కాదు, ప్రపంచంలో అన్ని దేశాల నుంచి మద్దతు పలుకుతున్నారని ఒక అబద్ధాన్ని నమ్మటానికి. వీళ్ళెవరు? సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కొంతమంది కష్టపడి చదువుకునే ఉన్నారు, కొంతమంది కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని కూడా వెళ్ళారు. వాస్తవంగా ఈ మద్దతు తెలియజేసేవాళ్ళు రకరకాలుగా లబ్ధి పొందినట్టు చంద్రబాబు నాయుడు ఒక వికృత కార్యాన్ని స్టార్ట్ చేస్తే అక్కడ భూములు కొనుక్కొని సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు తీసుకొని 100,00,000 కోట్లు దోసుకొని మళ్ళా ప్రభుత్వం పడిపోగానే తెలుగుదేశం పార్టీది అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ఆఖరికి మధ్య ఆఫ్రికా దేశాల్లో కూడా వదులుకుల ఏడన్నా భూమి 10 ఎకరాలు తక్కువకు వస్తుందని వెళ్ళి అక్కడ కూడా పెట్టుబడి పెట్టి వ్యాపారం, సరే వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు, నేను దాని కామెంట్ చేయట్ల. ఇది అబద్ధం, ఒక కృత్రిమమైనటువంటి పోకడ. చంద్రబాబు నాయుడు 1% కూడా
మారలేదు. కేవలం తనకున్నటువంటి అభిప్రాయాన్ని, తనకున్నటువంటి ప్రయోజనాన్ని, అది సమాజం అభిప్రాయంగా, సమాజానికి సంబంధించి ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమంగా చిత్రీకరించాలని ఏదైతే ఆలోచన చేసి మొన్న ఒక బోర్లో పడ్డాడో దాని నుంచి ఇంకా బయటికి రాలేదనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ 200 దేశాల్లో మహా అయితే 10 మంది యావరేజ్ వేసుకున్నా కానీ 2000 మంది ఉంటారు, లేక 1-20 మంది ఫోటోకు పోజ్ ఇచ్చే కొంతమంది అయితే ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. నేను చూశాను పొద్దున టీవీలో ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇద్దరు కలిసి లైవ్ ఇస్తున్నారు, మేము ఈ దేశాన్ని నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము, మేము అమరావతి రాజధాని. వాస్తవంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏమేమి భూములుండి ఇక్కడ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ఏంది అనేది కూడా ప్రభుత్వం వీళ్ళందరి మీద కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి రాజధాని అనేది అది ముగిసినటువంటి ఘట్టం. వికేంద్రీకరణ పేరుతోటి ఏదైతే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి వీళ్ళకు ఉన్నటువంటి మందబలంతో కౌన్సిల్లో తాత్కాలికంగా ఆగిందో, రేపో మాపుకో మాకు మెజార్టీ వస్తుంది లేదంటే కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి పంపాము కౌన్సిల్ రద్దు చేయమని, ఆ ప్రక్రియ కూడా అయిపోతే అది ఖచ్చితంగా రాజధాని మార్పు జరిగి తీరుతుంది. డిసెంట్రలైజేషన్ పేరుతోటి అధికార వికేంద్రీకరణ పేరుతోటి పరిపాలనా రాజధాని వైజాగ్గా, న్యాయ రాజధాని కర్నూలులో, అలానే లెజిస్లేచర్ క్యాపిటల్గా ఏదైతే ఉండవల్లిలో ఉందో ఇప్పుడు అమరావతి కాదండి, దయచేసి మీరు గమనించాలి ప్రజలందరూ కూడా, అమరావతి ఉండవల్లి గ్రామానికి సుమారుగా 35 కిలోమీటర్ల దూరం ఉంది. అలానే విజయవాడ కూడా 38 కిలోమీటర్ల దూరంలో ఆ ఉండవల్లి గ్రామం ఉంది. ఆ కుగ్రామంలో పెడితే అక్కడ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఏదైతే రైతుల నుంచి భూములు తీసుకున్నారో, వాళ్ళు మాలాగా కష్టపడేటువంటి రైతులు చిన్న వర్గాలు కొంతమంది ఉన్నారు, వాళ్ళని మీకన్నా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మిన్నగా ఆదుకుంటారు.